రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను మించిన డైవర్షన్ పాలిటిక్స్ అనే పథకం పగడ్బందీగా అమలవుతోంది రేవంత్ రెడ్డి అధికార పీఠంపై కూర్చున్నప్పటి నుంచే దీన్ని అమలు చేస్తున్నారు ఎక్కడా అంతరాయం లేకుండా ప్రజల్లోకి పక్కాగా తీసుకువెళుతున్నారు జనాలను పక్కదో పట్టిస్తున్న స్కీమ్ ఇది హస్తం పార్టీ తప్పులను ఎవ్వరూ ఎంచకుండా వాటిపై ఎవరు ఆలోచించేంత సమయం ఇవ్వకుండా వారి చూపును వేరే వాటిపై మళ్లిస్తున్నారు ఈ పథకాన్ని చాలా వ్యూహాత్మకంగా అమలు చేస్తోంది రేవంత్ అండ్ కో మెయిన్ స్ట్రీమ్ మీడియా అన్ని రకాలుగా ఇస్తున్న సహాయ సహకారాలతో ఆ పథకం విజయవంతంగా అమలవుతోంది రైతుల ఆత్మహత్యలు రైతు బంధు రైతు రుణమాఫీ మహిళలకు ఇస్తానన్న డబ్బులు వృద్ధులకు ఇస్తామన్న పెన్షన్లు ఒక్కటంటే ఒక్క దానిపై కూడా మీడియాలో చర్చలేదు ఇది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నాలుగు నెలల పాలన ఐదో నెలలోకి అడుగుపెట్టిన కాంగ్రెస్ సర్కార్ ఈ ఫెయిల్యూర్స్ ను కప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే శ్వేత పత్రాలతో హడావిడి చేసింది అసెంబ్లీలో గత ప్రభుత్వం చేసిన అప్పులు ఇరిగేషన్ ప్రాజెక్టులపై శ్వేత పత్రాల పేరుతో చర్చలు జరిపారు కొండంత రాగం తీసి కూసంత పాట పాడినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరుందని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ విమర్శించింది ఇక దీన్ని పక్కన పెడితే వాళ్ల మరో డైవర్షన్ పాయింట్ మేడిగడ్డ బ్యారేజ్ దీనిలో అవకతవకలు జరిగాయంటూ మాజీ సీఎం కేసీఆర్ కనుసన్నల్లో ప్రాజెక్టు నిర్మాణం జరిగిందంటూ రకరకాల ఆరోపణలతో మీడియాలో పుంఖాను పుంఖాలుగా వార్తలు వండి వార్చారు చివరకు ఇది కూడా కొన్ని రోజులకు పక్కకు జరిగింది ఇప్పుడు అతిపెద్ద ఆరోపణ ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ జరిపిందంటూ మార్చి మూడున సంచలన ప్రకటన చేసింది వంద రోజుల పాలనపై చర్చ జోరందుకుంటున్న సమయంలో తెరపైకి తీసుకొచ్చారు ఆనాటి నుంచి నేటి వరకు ఆ ఊసే తప్ప మరొకటి లేదు అన్నట్టుగా తమ మీడియా లీకులపై లీకులిస్తూ జనంలో చర్చ జరిగేలా చూస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల వరకు దీన్ని లాగేలా చూస్తున్నారని సమాచారం మరోవైపు ప్రతిపక్షం నుంచి ఎమ్మెల్యేలను లాక్కుంటూ పాలనాపరమైన అంశాల నుంచి జనం దృష్టి మరుస్తున్నారు తమ తప్పులపై జనం మాట్లాడుకోకుండా చేస్తున్నారు సమస్యలు ఎన్నో ఉన్నాయి ఇప్పటి వరకు ప్రస్తావించడం లేదు ప్రతిపక్షం ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారు మరి ఇచ్చిన హామీలు ఏం కావాలి ఆరు గ్యారంటీల పేరుతో ఎన్నో హామీలు ఇచ్చారు వాటిలో ఏ ఒక్కటి సక్రమంగా అమలు కావడం లేదు ప్రజలకు అందుబాటులో ఉంటానంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ మాటే మర్చిపోయింది నిత్యం రాజకీయ క్రీడలో మునిగి తెల్లుతోంది మాటిచ్చాం మాట తప్పుతున్నాం అనే బాధ ఏ కోసన లేని ప్రభుత్వంగా ముద్ర వేయించుకున్నారు కరువుపై మాట్లాడితే వర్షపాతం లేదంటారు అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు సాయం చేయాలి అంటే దాన్ని కూడా డైవర్ట్ చేస్తూ గతంలో మీరంతా ఇచ్చారని రివర్స్ క్వశ్చన్ చేస్తారు ఇలా ప్రతి అంశాన్ని డైవర్ట్ చేస్తూ ప్రజలకు కడగండ్లనే మిగుల్చుతున్నారు